దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ సర్కార్. దళితలను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకురావటమే లక్ష్యంగా దళిత బంధుకు శ్రీకారం చుట్టింది. అయితే ఇప్పుడు ఇదే పథకం ఎన్నికల వేళ కేసీఆర్ సర్కార్కు సవాల్గా మారునుందా? క్షేత్రస్థాయిలో ఎన్నికల వేళ ఎమ్మెల్యేలకు దళిత బంధు శాపంగా మారునుందా? తెలంగాణలో ఎన్నికల వేడి మొదలైంది. పార్టీలన్నీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు సంక్షేమ పథకాలను ప్రకటిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన దళిత బంధు ఇప్పుడు టెన్షన్ పెడుతోంది. ఈ పథకంపై క్షేత్రస్థాయి నుంచి వస్తున్న ఫీడ్బ్యాక్ సర్కార్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నట్లు తెలుస్తోంది. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ముందు సీఎం కేసీఆర్ దళిత బంధు స్కీమ్ కు శ్రీకారం చుట్టారు. ఈ పథకం కింద ఒక్కో దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందుతుంది. అభివృద్ధిలో అట్టడుగున ఉన్న దళితులను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువచ్చే లక్ష్యంతో ఈ పథకాన్ని తెచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల్లో అమలు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ ప్రతి నియోజకవర్గానికి 1100 మంది లబ్ధిదారులకు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ పథకం ఇలా కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు. అయితే ఎన్నికలు తరుముకొస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ దళిత బంధు సర్కార్ కు కొత్త చిక్కులను తెచ్చిపెడుతోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 17 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి. ఈ లెక్కన ప్రతి నియోజకవర్గంలో సగటున 14,000కు పైగా దళిత కుటుంబాలు ఉంటాయి. అయితే ప్రభుత్వం ఇస్తున్న 1100 ఏ మూలకు సరిపోవడం లేదు. మరోవైపు 10 లక్షల రూపాయలు కావడంతో దళితుల నుంచి భారీగా డిమాండ్ వస్తోంది. దానికి తగ్గట్టుగా దళిత బంధును ఇవ్వలేని పరిస్థితి ఎమ్మెల్యేలకు ఎదురవుతోంది. లబ్ధిదారుల ఎంపికను ఎమ్మెల్యేలు స్థానిక నేతలకు అప్పగించడంతో వాళ్లు చేతివాటానికి పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. స్థానిక బీఆర్ఎస్ నేతలు దాదాపు 30% కమిషన్ తీసుకుని దళిత బంధు ఇస్తున్నారని సాక్షాత్తు సీఎం కార్యాలయానికే ఫిర్యాదులొచ్చాయి. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. దళిత బంధు కోసం రోజురోజుకి ఒత్తిడి పెరుగుతున్న సమయంలోనే కాంగ్రెస్ గ్యారంటీ పథకాలను ప్రకటించింది. దళిత బంధుకు కౌంటర్గా అభయహస్తం పేరుతో 12 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ఇది స్థానికంగా మంత్రులు ఎమ్మెల్యేలకు సవాల్గా మారింది. డిమాండ్కి తగ్గట్టుగా ఇవ్వలేక ఇచ్చిన వాటిలోనూ అవినీతి కారణంగా సర్కార్పై వ్యతిరేకత వస్తోంది. దీంతో సీఎం కేసీఆర్పై మంత్రులు ఎమ్మెల్యేలు ఒత్తిడి పెంచుతున్నట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కేసీఆర్ ఆలోచన చేస్తున్నారట. మూడోసారి అధికారంలోకి రావడానికి దళిత బంధు మాస్టర్ కార్డ్గా ఉపయోగపడుతుందనుకున్న గులాబీ నేతలకు ఇప్పుడు గుబులు పట్టుకుంది. క్షేత్రస్థాయి నుంచి వస్తున్న రిపోర్ట్లు, ఫిర్యాదులు, విమర్శలు ఎన్నికల వేళ సర్కార్ను తెగ కలవరపెడుతున్నాయి. మరి దీన్ని కేసీఆర్ ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.